ముస్లిం మైనారిటీలు ఆధిపత్యం చెలాయించే నియోజకవర్గాల వైసీపీ తప్పనిసరిగా గెలుస్తుందని ప్రత్యర్థి పార్టీలు సైతం చెప్పే మాట అలాంటి వాటిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప కూడా ఉంది వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో ముస్లిం మైనార్టీలు అధికం ఆ తర్వాత క్రిస్టియన్లు బలిజలు రెడ్లు ఇతర కులాలు ఉన్నాయి గతంలో టీడీపీ కడప టికెట్ ఇచ్చింది టీడీపీ అధికారంలోకి రావడం ఆయన మంత్రిగా పనిచేయడం అంతా గతం రెండు పంతొమ్మిదిలో అమీర్ బాబు అనే మైనారిటీ నేతకు టీడీపీ టికెట్ ఇచ్చిన ప్రయోజనం లేకపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కడప సీటును ముస్లింలకే కేటాయించారు కడప నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండుసార్లు వైసీపీ తరఫున అంజాద్ బాషా గెలుపొందారు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ కేబినెట్ లో అంజాద్ భాషకు చోటు దక్కడం తెలిసిన విషయాలే ప్రస్తుతం అంజాద్ బాషా డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు అంజాద్ బాషా తమ్ముడు ఇతర బంధువుల వైఖరితో కడపలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది మరీ ముఖ్యంగా మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా పోలీస్ స్టేషన్లో కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి ఆమె భర్త అయిన కడప లోక్సభ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అభ్యంతకర కామెంట్లు చేశారు ఈ కామెంట్స్ ను రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పుపడుతున్నారు ప్రస్తుతం కడపలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాలపై జరిగిన దాడిగా భావిస్తున్నారు వైఎస్ జగన్ అండ చూసుకునే అహ్మద్ బాషా అతని తమ్ముడు బంధువులు కడపలో చెలరేగిపోతున్నారని ఇలాగైతే ఇతర వర్గాలు బతికేదెట్ట అని వైసీపీ అభిమానులు సైతం అంతర్మదనం చెందుతున్నారు వైసీపీ అధిష్టానం కడప విషయంలో జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం కడపలో రాజకీయం తలకిందులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తుంది డిప్యూటీ సీఎం తమ్ముడు నోటి దురుసు మొట్టమొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చింది సున్నితమైన అంశం అయినప్పటికీ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే తమ మతానికి చెందిన మహిళపై ఏంటా నోటి దురుసు కామెంట్స్ అని రాజకీయాలకు అతీతంగా ఆవేదన వెల్లడిస్తున్నారు అంజాద్ భాష తమ్ముడు దురుసు కామెంట్స్ ను ముస్లింలు సైతం వ్యతిరేకిస్తున్నారంటే కడపలో అసలు జరుగుతున్నదేంటో వైసీపీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కడప మన అడ్డ మన కంచుకోట అనే భ్రమల్లో ఉంటే ఎవరేం చేయలేరు కానీ వైసీపీ కంచుకోటలో అమ్జాద్ భాష కుటుంబ సభ్యుల అరాచకాలతో వైసీపీకి ప్రమాదం పొంచి ఉందని సొంత పార్టీ శ్రేణులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి